మానాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ రోజు వైఎస్ఎంపీపీ పీసర్ భూమయ్యతో కలిసి పిఎస్సిఎస్ చైర్మన్ చిన్నారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు సెంటర్లోనే విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్లూరి మానస, డైరెక్టర్లు జూల భూమన్న, కొడు రమేష్, చిక్కు జన్న, లింగారెడ్డి, లోలావర్దేవ, అల్లూరి భూమక్క, దేగవర్ తిరుపతి, గుగులోత్ బిక్కన్, కొమల జనార్దన్ రెడ్డి, సిఇఓ రాజారాం, పీసర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మానాల పిఎస్సి సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభానికి సొసైటీ చైర్మన్, సర్పంచ్, డైరెక్టర్లు ప్రారంభించడం జరిగింది. ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రం ఎన్నో ఆకాంక్షలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి కొనుగోలు కేంద్రాలను వారి వారి గ్రామాలలోనే ప్రారంభించడం మొదలుపెట్టింది. దళారులకు అమ్మి మోసపోకుండా ఉండే ఉద్దేశంతో మెట్పల్లి నిజామాబాద్ పోయి అమ్ముకొద్దరు ధాన్యాన్ని. అంటే పెద్దలే కాకుండా నేను కూడా పోయినా నిజామాబాద్, పోయినాం. ఇప్పుడు మనకు ఇంటి దగ్గరనే అమ్ముడుపోతున్నాం. గవర్నమెంట్ మనకి ఇంత అవైలబుల్ ఇచ్చింది, దీనికి అందరికీ అందరు ఎంతో సంతోషపడాలి. ఈ గవర్నమెంట్ అయితే ఇప్పటిదాకా డబ్బులు ఆపకుండా చేయకుండా తక్కువ టైంలో ఒక 10 నుంచి 15 రోజుల డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది చాలా సంతోషం.